నమస్తే అన్న, అందరికీ నమస్కారం. మనం కువైట్లో వీసా పుట్టిన తర్వాత ఏదైనా మనం ఇండియాకు పంపించినప్పుడు దాని యొక్క కాలం వ్యాలిడిటీ ఏదైతే ఉంటుందో 3 నెలలు అయితే ఉంటుంది. చాలామంది అయితే ఇప్పుడు మనం చూసుకుంటే గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో కువైట్కి రావాల్సిన వాళ్ళు, ఇళ్లలో పనిచేసేవాళ్ళు, చాలామంది అయితే మాకు వీసా టైం అయిపోతుంది, మేము రెన్యువల్ చేయించుకోవాలని చెప్పి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. ఈ యొక్క సమస్యను కూడా కువైట్ ప్రభుత్వం గుర్తించిందన్న. ఎందుకంటే ఇప్పుడు కువైట్లో మనం చూసుకుంటే దాదాపు 100,000 గృహ కార్మికుల కొరత అయితే ఉండటం వల్ల కువైట్ ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. వీసా కాలం ఏదైతే ఉందో 3 నెలల నుంచి 6 నెలల కాలానికి అయితే పెంచడం జరిగింది. ఇప్పుడు మామూలుగా మనం వీసా పంపినప్పుడు 3 నెలలు ఉంటే, ఇప్పుడు ఆ యొక్క కాలాన్ని అయితే 6 నెలలకైతే పెంచినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆమోదం తెలిపినట్లయితే కువైట్ యూనియన్ ఆఫ్ డొమెస్టిక్ వర్కర్స్ లేబర్ ఆఫీసెస్ చైర్మన్ ఖలీద్ ఆల్ దక్నాన్ గారు అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పుడైతే 3 నెలల వీసా టైంను 6 నెలలు అయితే పెంచడం జరిగింది. మామూలుగా మనం కువైట్కు వచ్చిన తర్వాత పాస్పోర్ట్లో మనం అకామా కొట్టాలంటే 2 సంవత్సరాలు ఉండాల్సి ఉంటుంది. దాన్ని అయితే ఇప్పుడు 18 నెలలకైతే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు పాస్పోర్ట్లో మనకు 18 నెలలు ఉండిందంటే కానీ అకామా తగ్గుతుందని చెప్పి కువైట్ ప్రభుత్వం తెలపడం జరిగిందన్న. కాబట్టి ఎవరైతే కువైట్కి రావాల్సిన గృహ కార్మికులు ఉన్నారో మీరెవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఈ యొక్క వీసా కాలాన్ని అయితే 3 నుంచి 6 నెలలు పెంచుతూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే ఆమోదముద్ర వేయడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.